దళితుల పట్ల జగన్ మొసలక నీరు కారుస్తున్నారని ఆరోపించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. ప్రజలు చంద్రబాబు గారి హయాంలో ఎటువంటి లబ్ధి పొందారో ఆలోచించాలన్నారు. నిజమైన ప్రేమ చంద్రబాబు చూపించారో జగన్ చూపిస్తున్నారో దళితులంతా గుర్తు చేసుకోవాలన్నారు వర్లరామయ్య. అంతేకాదు గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో దళిత భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. లేదంటే వైఎస్ కుటుంబం ఆ భూములను అనుభవిస్తున్నట్లే లెక్క అన్నారు వర్ల. నేనంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం దళిత వర్గాల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నది. మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నది. మొసలి కన్నీరు కార్చిందంటే నిన్న దగ్గరకు తీసుకొని లటక్కను పట్టేసుకుంటూ చంపేస్తుంది అన్నమాట. అందుకు మొసలి కన్నీరు కారుస్తుందని నువ్వు దగ్గరికి వెళ్తే నీ ప్రాణానికే అపాయము. ఆ సంగతి గమనించాలా. అదే ఇక్కడ జరుగుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాల పట్ల చూపించే ప్రేమ మొసలి కన్నీటితో సమానమది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఏవైతే 680 ఎకరాలు నేను తిరిగి ఇస్తున్నానన్నారో అవన్నీ తిరిగి ఇచ్చారు. ఫలానా రోజున ఫలానా, ఫలానా రోజున ఇన్ని, ఫలానా రోజున ఇన్ని రిటర్న్ చేశారు. అవన్నీ ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వాటిని ఇంటర్న్ ఫలానా ఫలానా వారికి హ్యాండ్ ఓవర్ చేసింది, దఖలు చేసిందని చెప్పి మీరు ఒక ప్రకటన రిలీజ్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ కడపని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ కడప కలెక్టర్ ప్రకటన చేయకపోయినా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా స్వాధీనంలో 1 ఎకరం కూడా లేదు అని శ్వేతపత్రం రిలీజ్ చేయకపోయినా ఇంకా దళిత వర్గాల భూములు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ వాటిని అనుభవిస్తున్నట్టే లెక్క.